అలాగే రైతు భరోసా కేంద్రాలని చెప్పి, ఏ రైతుతో మాట్లాడినా రైతు భరోసా కేంద్రాలని చెప్పి అక్కడ కనీసం ఎక్కువ మంది జనం ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, బస్తాలకి కనీసం బస్తాలు కూడా ఉండవు. 75 కేజీలు బస్తా అని చెప్పి కనీసం 40 కేజీలు బస్తాలు సప్లై చేస్తారంటే అది గొడవ పెడితే, తేమ మెషిన్ ఒకటిని ఒక చిన్నపాటి ఒక వ్యక్తి తప్ప ఆ రైతు అంగానికి కావాల్సిన ఏ వ్యవస్థ అక్కడ ఉండదు. దానితోడు బిల్డర్లు రైతు కష్టపడి ఈ పక్కన ఉన్న పొలాల నుంచి సామర్ల కోటో ఇక్కడ యానాం దగ్గరకు మిల్లులకు వేద్దామంటే వీళ్ళకి అనుకూలంగా ఉండే రైతాంగానికి ఇబ్బంది పడి ఎక్కడో 65 కిలోమీటర్ల రైస్ మిల్లులకి పంపించాలి. మనిషి జీవితాన్ని సులువు చేస్తామా, తేలికతనం చేస్తామా, ఇంకొంచెం క్లిష్టతనం చేస్తామా అనేది ప్రభుత్వం చేయాల్సింది. తేలికపరచాలి, కష్టం పెట్టడం కాదు. అందుకే ఇలాంటి రైతాంగానికి మేము అండగా ఉంటాం. రైతు భరోసా కేంద్రాల్లో మీరు జనసేన ప్రభుత్వం కనుక మీరు సహకరిస్తే, మీరు ఏర్పాటు చేస్తే, నన్ను కనుక మీరు అండగా నిలబడితే రైతు భరోసా కేంద్రాలు నిజమైన రైతు భరోసా కేంద్రాల్లాగా మేము చేసి పెడతాం. అలాగే ఇప్పుడు మిల్లర్లు ఎక్కడెక్కడికో దూరంగా పట్టుకెళ్తాం, మీకు దగ్గరలో ఉండే మిల్లుకే మీరు రైతు సప్లై చేసేలాగా నేను తీసుకొస్తాను. అలాగే మీకు రైతుతోటి నేను, మా నాయకులు, మన బాలకృష్ణ పితాని బాలకృష్ణ గారే కాదు, మీ నాతో సహా ముఖ్యంగా ముమ్మిడివరం కోనసీమ జిల్లా వాసులకు చెప్తా ఉన్నా, రాజమండ్రిలో జనసేన పార్టీ ఆఫీస్ పెట్టాం. ఎందుకంటే నేను ఉభయ గోదావరి జిల్లాలకి కోనసీమకి పవన్ కళ్యాణ్ జనసేన మీకు అందుబాటులో ఉంటుంది, అవసరమైతే నేను వస్తాను. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.